హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ అందరికీ స్వాగతం సో స్వాగతం స్వాగత సుమాంజల్లో సో చక్కగా మళ్ళీ గరికపాటి గారి ప్రవచనాలు విన్నారు దాని తర్వాత మామ హాస్య ప్రవచనాలు వినబోతున్నారు మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో హైదరాబాదులో వాతావరణం చాలా అంటే చాలా చల్లగా ఉంది ఎందుకు చల్లగా ఉంది అంటే నేను చెప్పాను కదా నిన్న ఏమండి వర్షం పడుతుందండి అన్నీ దాచుకోండి తడిసిపోతాయని చెప్పేసి చెప్పాను కదా నా మాట ఎవ్వరు ఇన్లేదు డాబాల మీద సల్ల మిరపకాయలు మీరు ఆరేయకండి ఒడియాలు ఆరేయకండి ప్లీజ్ అండి అని చెప్పేసి చెప్తే నా మాట వినరే బట్టలు ఆరేయద్దండి బట్టలు ఆరేయద్దండి అని చెప్పేసి అయితే వినరే మీరు రెయిన్ కోట్ లేకుండా బయటికి వెళ్ళొద్దండి నా మాట వినండి అంటే ఒక్కరూ వినలేదు ఏం లాభం ఈరోజు అందరూ తడుచుకుంటూ పోయి ఆ చల్లమిరపకాయలన్నీ కూడా ఖరాబ్ అయిపోయి ఒడియాలన్నీ కూడా మెత్తగా అయిపోయి ఓకే ముదిరిపోయిన బెండకాయ అలాగే వర్షానికి దడిచినటువంటి ఒడియాలు ఎందుకు పనికిరావు ఇదేం కాంబినేషన్ రా సడన్ గిట్లా నిజో ఓకే బాగానే ఉంది ఓకే సో వర్షం పడింది హైదరాబాదులో కొన్ని కొన్ని చోట్ల చక్కగా వర్షము వర్షంతో చలి ఈ రెండు మిక్స్ చేస్తే భలే ఆనందంగా ఉంది ఇంతకుముందు ఈ ఒలివో యాడ్ ఒకటి ఏదో వచ్చినట్టుంది కదా జత్తు గురించి దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ఒక వరం ఏంటో తెలుసా అండి దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఏంటో తెలుసా సవరం అదే కదా అయితే మొన్న ఇట్లనే ఒక పెళ్ళిలోకి వెళ్ళాను నేను పెళ్ళికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో కొంచెం జడ ఎక్కువ ఉంటే ఇష్టం ఆ అరే భలే ఉంది కదా జడ అని చెప్పేసి అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ అమ్మాయి చాలా మంచిగా రెడీ అయ్యే ఆ కట్టుకొని పెద్ద జడ వేసుకొని వచ్చిందనమాట నిజంగా ఎంత బాగుందండి జడ పెళ్ళికూతురు ఏంటండి ఎంత బాగుంది అది ఇది అని చెప్పేసి అన్నాను అందరు కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి సరే నేను ఇక ఆ పెళ్లి మండపం వెళ్ళేసి ఆ పిల్లోడు మనకు తెలిసిన అబ్బాయే కంగ్రాచులేషన్స్ రా నిజంగా చాలా చక్కని అమ్మాయి దొరికింది మామ నువ్వు అమ్మాయి జడ చూసే బ్రతికేయచ్చురా జీవితాంతం అని చెప్పేసి అంటే థ్యాంక్ యూ మామ జడ చూసే పెళ్లి చేసుకున్నా మామ అని చెప్పేసి అనమాట నాకు కూడా ఆనందం అనిపించేసింది ఎందుకంటే దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ఏకైక వరం సవరం సరే అని చెప్పేసి అయిపోయింది అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది తర్వాత కార్యక్రమాలు కూడా అయిపోయినాయి ఒక ఏడు ఎనిమిది నెలల తర్వాత నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను వెళ్ళిన తర్వాత టక్కున ఒక ఆమె డోర్ తీసింది డోర్ తీయగానే ఏమండి మీ సారు ఉన్నారా ఇంట్లో అని చెప్పేసి అన్నాను నేను గుర్తుపట్టలే యాక్చువల్గా అమ్మాయి ఎందుకంటే నేను పెళ్ళిళ్ళు చూసినటువంటి అమ్మాయికి చాలా పెద్ద జడ ఉంది కదా సడన్గా ఈ ఈ అమ్మాయిని చూసే వరకు నేను గుర్తుపడలేదు ఈ అమ్మాయికి జస్ట్ మామూలుగా ఒక చిన్న ఒక పిలకేసుకుంటాం కదా అట్లుంది అన్నమాట అంటే సార్ ఉన్నారంటే సారు ఉన్నారండి రండి అని సరే కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఈవెనింగ్ టీ పెట్టుకొని వచ్చింది టీ తాగను టీ తాగుతుంటే జడ చూశాను వాళ్ళ భార్య కాలేమో లేదు ఎవరో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అనుకున్నాను అనమాట అనుకున్న తర్వాత తర్వాత అడిగాను ఏరా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అరే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరంటే వీంద్ర నా భార్య రామే అని చెప్పేసి అవునా నీ భార్యనా మరి పెళ్ళిలో అంత పెద్ద జడ కనిపించింది ఇప్పుడు జడలదిరా అని చెప్పేసి అనమాట మావా నాకు ఇప్పుడు తెలిసేది మావా ఇదే వద్దు జడ ఉంటే ఉన్నదనాలే లేకుంటే లేదనాలే ఇలా సిగలు అవి ఇవి తీసుకొచ్చి సౌరాల అవి ఇవి తెచ్చేసి పెద్ద పెద్ద జడ ఉందని చెప్పేసి బాధ పెట్టడం ఎందుకు నేను అన్నాను బుద్ధి లేదు ఎక్ట్రా నీకు జడ పెద్దగా ఉందని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతారా అని చెప్పేసి అంటే అమ్మాయి కూడా ఇప్పుడు ఇప్పుడు ఫీల్ అవుతుంది మావ అని చెప్పేసి అన్నాడు అనమాట ఎందుకు ఫీల్ అవుతుందిరా అంటే మావా నది విగ్గురా అని చెప్పేసి వాడు తీసాడు దొంగ దొందే మంచిగా గెలిసినాయి అని ఓకే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మంజుల గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ 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 మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద మంజుల గారికి వండర్ఫుల్ విషయస్ తెలియజేశాము ఇంకా ఎవరికైనా అలాగే ఏఆర్ రెహమాన్ గారికి మెనీ మెనీ మోర్ హ్యాపీ సో ఏఆర్ రెహమాన్ గారి పాటలు ఈరోజు మన షోలో మనం చక్కగా వినబోతున్నాం మరి మీకు నచ్చినటువంటి పాటలు ఏమైనా ఉంటే ఏఆర్ రెహమాన్ గారి చక్కగా ఈరోజు మనం పాటలన్నీ కూడా ప్లే చేసుకొని చక్కగా వినే ప్రయత్నించేద్దాం అంటే ఆల్మోస్ట్ ఒక నాలుగు నుండి ఐదు పాటలు ఏఆర్ రెహమాన్ గారి పాటలు అన్నీ కూడా ఈరోజు మనం విందాం మీకు ఏ పాట కావాలంటే ఆ పాట డెడికేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీరు విన్నారు కదా ఇక మార్నింగ్ మార్నింగ్ లేవగానే మీకు ఏడు కోట్ల ముప్పై లక్షల డబ్బులు వచ్చాయనుకో ఏం చేస్తారు వాటితోటి చెప్పరా ఏడు కోట్ల ముప్పై లక్షలు జస్ట్ మీరు డోర్ ఓపెన్ చేయగానే డోర్ ఎదురుగా ఉన్నాయనుకో ఏం చేస్తారు మీరు ఏం చేస్తా మహేష్ గారు మా ఆయన ఇంట్లో పడుకొని ఉంటాడు నేను డోర్ పెట్టేసి ఆ డబ్బులు తీసుకొని చక్కగా మా అమ్మగారింటి దగ్గర అయ్యో అది కాదండి మీ ఆయన ఇంట్లో పడుకున్నాడు డబ్బులు మా బయట ఉన్నాయి మీరు ఇంటికి డోర్ పెట్టేసి ఆ డబ్బులతో మీ అమ్మగారింటికి వెళ్ళడం ఎందుకు మీ ఆయనని లేపి మీ ఇంట్లోనే పెంచుకోండి అంటే లేదండి అట్లా అవసరం లేదు ఇట్లా హలో నమస్తే యా నమస్తే గారు ఎలా ఉన్నారండి యా సుధారణి గారు నేను మధ్యలో చాలా సార్లు మీతో మాట్లాడడానికి ప్రయత్నించాను బట్ అన్ఫార్చునేట్లీ ఇక రేడియో నుండి కాల్ చేయలేకపోయాను అంతా ఓకేనమ్మా ఓకే ఓకే ఏం కాదు అన్నీ అన్ని అన్ని సర్దుకుంటాయి మీ మీరు లేని లోటు మా కనిపించింది అలాగే చాలా అంటే చాలా బాధపడ్డాను నేను మన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు మామ ఇలా జరిగిందట అని యా 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 ఓకే అదే తెలిసింది మీరు మధ్యలో ఒక షోలో కూడా విన్నాను సరే ఒకసారి కాల్ చేసి కలెక్ట్ చేశాను కొంచెం భయం అయితే మాట్లాడడానికి యాని ధైర్యం తెచ్చుకొని చేసాను యా భయం ఎందుకు అవన్నీ కూడా జరుగుతుంటాయి మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ఒక అతను అంటే అనుకోకుండా ఆకస్మిక మరణం చెందారనమాట ఫ్రెండ్ బాగా బాధపడుతూ ఉన్నాడు ఒకటే అడిగాడు అరే ఈ జన ఈ జనన మరణాలు దీని గురించి మీరు ఏమంటారు మహేష్ అని అడిగాడు అనమాట నన్ను అయితే నేను మిమ్మల్ని ఒక తోటలోకి పంపించాను గారు దేవుడికి పూలు కోసుకొని రాపో గారు ఈ తోటలో అని చెప్పేసి అన్నాను కదా మీరు తోటలోకి వెళ్ళేసి కింద పడ్డ పూలు తీసుకొస్తారా కాసింత వాడిపోయిన పువ్వులు తీసుకొస్తారా లేకుంటే ఫ్రెష్ పూలు తీసుకొస్తారా ఫ్రెష్ పూలే కదా కదా మంచి మంచి పువ్వులన్నీ ఏర్కొచ్చి దేవుడి దగ్గర అంతే దేవుడు కూడా అంతే మంచి మంచి ఆ పువ్వులు ఏవైతే ఉంటాయో మనుషులు ఎవరైతే ఉంటారో ఆయన సర్వీస్ అంటే నేను అనుకోలేదు సడన్ గా అలాగా అయిపోయేసరికి నేను యా కొంచెం బాధ్య యా యా ఇంకా ఇంకా తేలికోలేదు అనుకోండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కామన్ అయిపోయినాయి ఇవన్నీ కూడా కొంచెం ముందు కొంచెం వెనక అందరి అంతిమ లక్ష్యం అక్కడే అంతిమ ప్రయాణం కూడా అక్కడే అండి గారు మీరు ఏం వరి కావాల్సి వస్తుంది ఆర్ ఆల్ విత్ యూ అండి మేము అందరం కూడా మీతో ఉన్నాము మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది తెలుగు ఎన్ఆర్ఏ రేడియో మీకు ఇరవై నాలుగు గంటలు మీకు సపోర్ట్ మీతోటే ఉంటుంది అనుకోండి మీరు ఏం టెన్షన్ పడకండి ఓకే ఆయన మీ సార్తోటి దేవుడికి ఏదో పనుంది తీసుకెళ్ళిపోయాడు మంచిగా ఆయన దగ్గర ఉంచుకున్నాడు ఆయనతోటి సేవ్ చేయించుకోవాలని అనుకున్నాడు అందుకోసమే అలా అయిపోయింది అనమాట సో ఏంటి ఏం ఏం చేశారు ఈరోజు భోజనం

చాలా మంది అంటుంటారు మహేష్ గారు ఏదేమైనా కూడా మీరు వండితే ఆ ఎగ్గు టమాటో ఒక్కసారి తినాలిందండి అని చెప్పేసి నన్ను మంది అప్రిషియేట్ డెఫినెట్ గా అండి డెఫినెట్ గా వన్ ఫైన్ డే మీకు డెఫినెట్ గా వండి పెడతాను ఒకేసారి నేను ఏం చేస్తా అంటే ఒక వెయ్యి కోడిగుడ్లు ఒక వంద టమాటోలు ఒక వంద కిలోల టమాటోలు పోసి ఒకేసారి నుండి అందరికి పెడదామని చూస్తాను ఇక ఎట్లయింద ఎంత ఖర్చు అయినా మంచిదే అదే సో అట్లా పెట్టుకున్నారా డెఫినెట్ గా లేదండి నేను ఎప్పుడు కూడా మర్చిపోను ఎవరిని మర్చిపోను అండి గారు బట్ వి ఆర్ ఆల్ విత్ యూ అండి బీ హ్యాపీ సో ఎగ్ ఉండేది అంతేనా వెరీ నైస్ అండి వెరీ నైస్ బాగుంది మరి ఈ రోజు ఏఆర్ రెహమాన్ గారు పుట్టినరోజు అట ఒకసారి విషయం చెప్పండి చూద్దాం ఏఆర్ రెహమాన్ రెహమాన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని ఆనందంగా ఉండాలని మంచి ఇంకా ఇప్పటికే గోల్డ్ పేరు వచ్చింది ఇంకా ఇంకా పేరు రావాలని కోరుకుంటున్నాను వెరీ నైస్ అండి ఏఆర్ హెమన్ గారికి హ్యాపీ బర్త్డే మా ఫ్రెండు పాపం ఒకతను హాస్పిటల్లో పడ్డాడండి చాలా బాధగా ఉన్నానండి ఎందుకు పడ్డారని నిన్న నైట్ వాడు నిన్న నైట్ వాడి భార్య అన్నదనమాట ఇద్దరు బోన్ చేస్తున్నారట భోన్ చేస్తున్నారు పప్చారి వేసుకున్నారట మంచిగా అంటే వీడే అన్నాడు అనమాట బేబీ 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 అంటే పప్చారి చేయవా అది ఇదని చెప్పేసి అన్నాడట అనగానే ఆమె ఏం చేసింది ఒక రెండు లీటర్ల పప్చారి చేసిందండి అయ్యా ఓ రెండు లీటర్ల పప్పుచారు వేసింది వేడి వేడి అన్నము పప్పుచారు మంచిగా ఆవకాయని తిందాం తిందామని చెప్పేసి వీడి ఆలోచనలో ఉన్నాయి సరే ఇక వాడు అన్నం మీద డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడట కూర్చున్న తర్వాత ఆవిడ అంటుందనమాట వాళ్ళ భార్య అంటుంది మా ఫ్రెండ్ తోటి ఏమండి ఎదుటి వారిని ప్రేమిస్తే తిరిగి మనల్ని ప్రేమిస్తారట కదా నిజమేనా అని అడిగిందట అనగానే వీడు ఏమన్నాడట అంటే ఏ చాలా కష్టమే ఇప్పుడు ఎదుటి వారిని మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు అనేది అంత అబద్ధమే ఇప్పుడు మీ చెల్లిని నేను ఎప్పటి నుంచలో ప్రేమిస్తున్నాను నేను తిరిగి ప్రేమించలేదు కదా అని చెప్పేసి నువ్వు మా తమ్ముని ప్రేమ మా చెల్లెని ప్రేమిస్తావరా అని చెప్పేసి విపరీతమైనటువంటి రెండు లీటర్ల పప్చార్ వారిని ముఖం మీద పోషితా వాడు ఇప్పుడు ఐసీలో ఉన్నాడు రామావ ప్లీజ్ మావా నేనేమన్నా నువ్వు ఆ చెల్లని ఎందుకు ప్రేమించి పాడబడ్డావు నేను కూడా చాలా కొంచెం ఉండండి మా అక్క వచ్చింది మా అక్క హలో అక్క నమస్తే గుడ్ మార్నింగ్

మామ కూడా మర్చిపోలేదు నన్ను మర్చిపోతారేమో అనుకున్నాను మామ కూడా మామ సారి ఆయనకి పరిచయం ఎప్పటికీ మర్చిపోరండి ఆయన అవునవును ఏమంట మన ఆపత్ బాంత మామ అంతే అంతే రైట్ వండర్ఫుల్ అండి అక్క ఒక విషయం ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అక్క నా దగ్గర పోయిన సంవత్సరం క్యాలెండర్ లో ఒక నాలుగైదునే యొక్క ఆఫ్ రేట్ కి ఇస్తే తీసుకుంటారు

ఈ ఆడవాళ్ళైనా కూడా తొమ్మిది నెలలే మోస్తారండి కానీ క్యాలెండర్ మాత్రం పన్నెండు నెలలు మోస్తుందండి పాత క్యాలెండర్ ఏం చేయాలంటే క్యాలెండర్ ఏం చేయాలండి కొంచెం చెప్పవా పద్మకొస్తారు చెప్పరా పాత క్యాలెండర్ ఏం చేయాలో చక్కగా చేసి దాచిపెట్టుకున్నాం మన మెమరీస్ లాగే ఉండిపోతుంది అంటే చూడండి ఏ దేవుడి ఫోటోలు ఏదైనా ఉన్నాయనుకోండి అవి జాగ్రత్త చేసుకోవచ్చు అంటే మరి క్యాలెండర్ పాత క్యాలెండర్ ఏం చేయొచ్చు అనురాధ వచ్చింది అనురాధ పాత క్యాలెండర్ ఏం చేయాలి

సో మచ్ నా నమ్మీ అన్నయ్య కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి ముఖ్యంగా నేను ఎందుకు కాల్ చేశానంటే ఎంత బాగా విష్ చేశారు మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు మన ఆత్మీయులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ప్రేమ అభిమానాలు అవి డబ్బుతో కొనలేము అది అది స్వచ్ఛమైనది అనమాట సో మీ అందరి అభిమానము ఉన్నందుకు చాలా 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 బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ అక్క దట్ సో నైస్ ఎప్పుడు మేము మీకు మేము సర్వదా ఇలానే ఉంటామని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము అయితే పాత క్యాలెండర్ను ఏం చేద్దాం అనేది ఇప్పటికి నాకు అందుబాటులో మీ ఇంట్లో ఎవరంటే చిన్నపిల్లలు ఉన్నారా అదేనే నా గాలిపటల కోసమే అంటున్నా మీరు తప్పగా అర్థం చేసుకుంటున్నారు నన్ను ఏమండి తెల్లారంగానే ఎందుకు ఆ నెగిటివ్ ఆలోచనలు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే ఎందుకు అట్లా తప్పకర్ చేసుకుంటారు తీసుకొస్తారు నెగిటివ్ ఆలోచనలు అదే అంటున్నా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మనం పతంగిల్ తయారు చేయొచ్చు పట్టాలి అవును కదా

అంటే అంగిలో సగ భాగం భార్యనా అట్లా అర్థమైందా నీకు ఇలా కూడా అర్థమవుతుందా మేమంతా మామ స్కూల్ నుంచి అక్క మీకు యర్ రహమన్ పాటలు జనరల్గా ఏ ఎలాంటి సాంగ్స్ ఇష్టం చెప్పండి ఈ మధ్య అంటే మీకు మీకు అరే ఎంత బాగుంది ఏరామెంట్ సాంగ్ అనేది ఎప్పుడు అనిపించింది ఏ పాట అయినా నాకు పాటలు అంటే సదాగా చాలా ఇష్టం అమ్మ ఏ పాట అయినా అలా నేను అయిపోతాను సో ఎనీ సాంగ్ ఇస్ ఇస్తాయి నాకు కొంచెం మెలోడియస్ గా ఉండే పాటలు అంటే ఇంకొంచెం ఇష్టం అంటే ఓకే మెలోడియస్ గా ఉండే పాటలు అంటే మీకు ఇష్టం బాగా ఆ అవును మామా

మంచి హెయిర్ హెయిర్ ఇంకా వెళ్ళమంటుంది అని అనుకుంటూ అది చాలా మంది అనుకుంటున్నారు మొన్న ఈ యాడ్ విని మహేష్ గారు మీకు నిజం చెప్పండి మీ విగ్గా అండి లేకుంటే నిజమైన హెయిర్ అని అనుకున్నాను అరే అరవసరంగా చేసినా కదా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను కావాలంటే మీరు ఇండియా వచ్చిన తర్వాతనో లేకుంటే ఆ మీరు మన హైదరాబాద్ వచ్చిన తర్వాతనో నా జుట్టు బీకి చూడండి అని చెప్పి చెప్పాను ఆమె ఒక డబ్బింగ్ ఆర్టిస్టు మేడం ప్రేమ గారు ఎవరో ఉన్నారు ప్రేమ గారు అనుకోకుండా మన ఆఫీస్కి డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు వాళ్ళు అన్న మేడం ఒక చిన్న యాడ్ ఉంది చెప్తారా అంటే అయ్యో తప్పకుండా మహేష్ గారు చెప్పేద్దాం అని చెప్పేసి చెప్పింది అనమాట చెప్పిన తర్వాత మళ్ళీ నా వర్షన్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా వర్షన్ యాడ్ చేశాను అట్లా ఇద్దరిది మిక్స్ అయిపోయింది అనమాట చాలా చాలా బాగుంది నాచురల్ గా ఉంది మామ అసలు చాలా బాగుంది రియలిస్టిక్ గా అనిపించింది యా 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 ఎనీవే థాంక్యూ సో మచ్ అక్క ఒక మంచి పాట డెడికేట్ చేస్తూ ఇలానే ఆదరిస్తా ఆల్వేస్ డెఫినెట్ గా ఒకసారి మనం అంటే రోజు మాట్లాడుకోకపోయినా ఏం కాకపోయినా అభిమానం ఉన్నది ఎప్పుడు అట్లాగే ఉంటుంది సో అండ్ గాడ్ బ్లెస్ యు మామా త్వరలో ఒక ఇంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాము నేను అందరూ అందరం గాడ్ బ్లెస్ యూ టు అక్క థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అండ్ హ్యాపీ థ్యాంక్ యూ బాయ్ మనోరథ బాయ్ అండ్ సుదాగర్ బాయ్ ఫర్ యువర్ వెల్ మామస్ అండ్ మామీస్ చూశారు కదా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఆ చెప్పు మా కాదు మామ నేను సుదాగర్ని చెప్పు చెప్పండి ఆ అదే అదే మీరు ఇందాక అడిగారు కదా గుమ్మం ముందు ఏడు కోట్లు ఉంటే ఏం చేస్తారు అని అడిగారు కదా అవును వచ్చిపోతాను మామ చూడగానే ఏడు కోట్లు చూసి

అనురాధ ఎంత మంచిది అనురాధ నువ్వు ఎంతసేపు బాగా అర్థం చేసుకుంటా వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలి అని చెప్పేసి నాకు ఈ విషయం బాగా నచ్చుద్ది సహనం అనేది నీకు చాలా ఎక్కువ సార్ సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కొద్ది రోజులు మనం వెయిట్ చేస్తే చాలు అంటే సార్ ఇక మధ్యలో మన మన ఆత్మీయులే కదా మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకూడదని నేను ఇంకా సైలెంట్ ఉంటా ఏ షోలో అయినా అంతే డిస్టర్బ్ చేయదు ఎవరైనా ఒకరు మాట్లాడాల్సిందే కదా సార్ టీ తాగారా మే సార్ నేను ఈ రోజు ఎందుకో కాఫీ తాగాను రెండు మూడు సార్లు ఓకే సార్ ఓకే కాఫీ కూడా మంచిగా ఉంటాయి సార్ యా ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట ఓకే ఎలాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడట ఇమ్మీడియట్గా డాక్టర్ ఏమి ఏమయ్యా ఏమయా మహేష్ గారు మీ మీకు బీపీ చెక్ చేయాల్సిన అవసరం లేదండి పెళ్ళయి పాతికెళ్ళయిందని చెప్పేసి అన్నారు కదా ఖచ్చితంగా బీపీ ఉంటుంది మాత్రం వేసుకోవాలి అలా ఉంది మనతో మాట్లాడడానికి మన నల్లిని గారు వచ్చేసారు అవు నల్లిని గారు ఎలా ఉన్నారండి

కాలనీలో ఉన్నటువంటి ఈ భార్యాభర్తలందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడట ఒక ఉపదేశం చెప్తాను అని కాలనీలో చాలామంది భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఉపదేశం అయిపోయిన తర్వాత గురూజీ అడుగుతున్నాడు అనమాట ఈ ఉపదేశం విన్న తర్వాత నాతో పాటు స్వర్గానికి ఎవరెవరు వస్తారో చేతులెత్తండి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తారట అయితే ఒక్కడు మాత్రం ఎత్తలేదట ఏ రా మామా మహేషు అందరు చేతులు ఎత్తారు నాతోటి స్వర్గానికి వస్తా అని చెప్పేసి కానీ నువ్వెందుకు ఎత్తలేదురా అని చెప్పేసి అనగానే ఆయన ఏమన్నానంటే అరే నువ్వు ఒక్కనివి అని చెప్పేసి నీకు ఏమన్నా ఫీల్ అవుతున్నా ఉంటే అదేం లేదండి గురువుగారు నాకు స్వర్గం రావడం ఇష్టమే కానీ మా ఆవిడ చెప్పింది ఉపదేశం అయిపోయిన తర్వాత ఎటు తిరగకుండా ఇంటికి రా అన్నది గురువుగారు అందుకోసం నేను ఇంటికి పోవాలి అది ఇక వాడికి స్వర్గం ఏమి ఉంటుందండి స్వర్గం ఏముంటుంది అటువంటి వాళ్ళకి అయితే ఒక సుపుత్రుడు కాల్ చేశాడు వాళ్ళ అమ్మకి రాత్రి ఒకటిన్నర అవుతుంది అమ్మా నేను ఇంటికి రావడానికి కొద్దిగా లేట్ అవుతుందమ్మా నేను తినేది ఫ్రిడ్జ్లో పెట్టుంచమ్మా అమ్మా అన్నాడట నేను తినేది ఫ్రిడ్జ్లో పెట్టుంచమ్మా అని చెప్పేసి అన్నాడట అనగానే వాళ్ళమ్మ ఫ్రిడ్జ్లో ఈ ప్యారాగాన్ చెప్పులు ఉంటాయి కదా చెప్పులు పెట్టిందట పెట్టి వాట్సాప్లో బొమ్మ పెట్టిందట మమ్మీ ఫ్రిడ్జ్లో చెప్పులు పెట్టావేంటి మమ్మీ అనగానే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు తినేది చెప్పు దెబ్బలే కదా రా మామ వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి చక్కగా మిమ్మల్ని పొగుడుతుంటే ఎంతో బాగుంది మామ ఆత్మబంధువు ఆ బంధువుడు మీ బిరుదులు అన్నీ ఉంటుంటే అసలు మామ పెట్టి పుట్టారనిపిస్తుంది నాకు అవునా నేనేం పెట్టలేదండి ఏం పుట్టలేదండి నేనే ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితంలో జలుబు దగ్గు ఉన్నంత మాత్రాన అది కరోనా కాదు జలుబు దగ్గు ఉన్నంత మాత్రాన అది కరోనా కాదు ఒక అమ్మాయి నీతో క్లోజ్గా ఉన్నంత మాత్రాన అది ప్రేమ కాదు అయితే ఇంకా చాలా ఉన్నాయి ముందుగా మనం మాట్లాడుకుందాం ఈరోజు ఈ రెండు వేల ఇరవై క్యాలెండర్ ఏం చేస్తున్నారమ్మా మీరు నేను ఇగండి ఇప్పుడు తీసి నీట్ కట్ చేసేసాను అంతా చివరి నుంచి ఆ ఎడ్జస్ కట్ చేసేసాను స్టార్టింగ్ లో ఉండేవి కబోర్డ్ లో వేసుకుంటున్నాను మా కింద బట్టలు అల్మార్ చదువుకుంటున్నాను దాంట్లో వేసుకుంటున్నాను దేవుడికి సంబంధించిన ఏమో బీరువాలో వేసుకుంటున్నాను దేవుడి క్యాలెండర్ ఓకే వెరీ గుడ్ అండి బాగుంది అలానే ఎందుకంటే అంటే ఒక్కొక్కరి ఒక్కొక్కరి వాళ్ళు అంటే ఇందులో ఉన్నటువంటి మీ సృజనాత్మకతను బయటికి తీయడం అనమాట రెండు వేల పదిహేడు క్యాలెండర్ మీరు ఏం చేస్తారు అనేది అవును చెప్పండి దేవుడు బొమ్మలతో వచ్చినవి కబోర్డ్ లో వేసుకుంటానండి బట్టలు బీరువాలో అర్థమవుతుందండి అర్థమవుతుంది సో ఎవరెవరి క్రియేటివిటీ ఎవరెవరి సృజనాత్మకత ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం అనే ప్రయత్నం రెండు వేల ఇరవై క్యాలెండర్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పండి అమ్మా మామగారు నాకైతే షోక్ చేయకుండా హాయిగా కూర్చొని వింటూ ఉంటేనే నాకు హ్యాపీగా ఉందండి వీళ్ళందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటే అందరు రోజు వచ్చి ఎవరెవరు ఎవరెవరు మా మాట్లాడతారా అనిపిస్తుంది నాకైతే కూర్చొని నేను ఇంకా హాల్ చేయకుండా కూర్చుని హాయ్ ఎంజాయ్ చేస్తాను ఇక్కడ నుంచి మామగారి జోక్ ఏంటంటే ఒక ఆయనకి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు సాఫ్ట్వేర్ ఆయన జలుబు చేస్తుంది జలుబు అన్నారు కాబట్టి జలుబుకి సంబంధించి చెప్తా వెళ్తాడు ముక్కు జిమ్ముకుండా జలుబు అయ్యో ఎప్పటి నుంచి బాబు అంటే ఫోర్ డేస్ అయిందండి ముక్కు వదలట్లేదు దగ్గొచ్చేస్తుంది అది అని చెప్తే డాక్టర్ అంటాడు ఏం చేస్తా ఫస్ట్ అడుగుతాడు సాఫ్ట్వేర్ అని అంటాడు ఏంటి నువ్వు ఇన్ని రోజులు రాకుండా ఎలా ఉన్నావు అసలు ఇది ఎంత సీరియస్ అవునో తెలుసా నువ్వు రాకపోయావు అంటే అంట డాక్టర్ అవునా సార్ ఏమైనా మందులు రాసి కాబట్టి నేను వాడేస్తాను అంట రాసిచ్చేసరికి వెళ్ళిపోతాడు నర్స్ అడుగుతుంది సార్ ఏంటి అంత సీరియస్ ఆ ఏమైంది అతనికి ఉత్త జలుబే కదా సార్ అంటే ఓకే ఆ జలుబు మందులు వాడినా వాడకపోయినా ఏడు రోజుల తగ్గిపోద్ది ఇప్పుడు మన ఫీజు ఇదైపోయేది కదా రాకపోతే

ఇప్పుడు ఓపిక తీసి గోపికను పెట్టి మళ్ళీ చదువు ఏం కాదమ్మా చదవండి నా కోసం చదవండి అది ఏం కాదమ్మా ఓపిక తీసేసి గోపిక పెట్టి ఒకసారి చదువు మళ్ళీ చెప్పు ఏం కాదమ్మా చెప్పండి చెప్పండి చెప్పు ఏం కాదో రెడీ 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 నవ్వద్దండి నల్లి గారు మీరు గోపిక చాలా విలువైనది అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఎక్కువగా నేర్చుకుంటావు ఇగో ఇది మనకు కావాల్సింది సార్ నన్ను అయితే ఏదో ఒక టిస్ట్ సార్ ఒక్కొక్క కొటేషన్ అందుకే నాకు భయం వేస్తుంది కొటేషన్ చెప్పాలి నువ్వు నెక్స్ట్ టైం రాధికా అని పెట్టి చదవాలి ఓకేనా ఓకే నెక్స్ట్ డైలాగ్ చెప్పి నెక్స్ట్ కొటేషన్ చెప్పు ఓకే బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెంచేలా ఉండకూడదు బంధం ఏదైనా కూడా బంధం ఏదైనా కూడా

ఏడు ఎర్ర లారీలు పది పచ్చ లారీలు ఏడు ఎర్ర లారీలు పది పచ్చ లారీ త్రీ గౌడు ఎర్ర లారీలు పది లారీ ఏడు ఎర్ర లారీలు పది పచ్చ లారీలు ఫాస్ట్ గా ఏం కాదా చెప్పు నేను ఇక్కడ టెన్షన్ పడకు రెడీ త్రీ గో ఏడు ఎర్ర లారీలు పది పచ్చ లారీలు 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 ఏందమ్మా ఊపిరి బిగబట్టేసి మొత్తం ఇట్లా రాసుకొని ఏడు ఎర్ర లారీలు పది పచ్చ లారీలు ఏడు ఎర్ర లారీలు అట్లా కాదు ఫాస్ట్ గా చెప్పాలి వెరీ వెరీ ఫాస్ట్ గా ఏం కాదు పోవాలనే కదా మా బాధ అంతా పోనీ చెప్పేసే ఇప్పుడు నల్లి గారు ఎంత ఫాస్ట్ గా చెప్తారో నువ్వు చెప్పేసి ఫాస్ట్ గా ఎక్కడ బ్రీత్ ఇవ్వద్దు నవ్వుడు ఏడు ఎరలాడీలు పది పచ్చలాడీలు ఏడు ఎరలాడీలు పది పచ్చలాడీలు ఏడు ఎర్ర ఎరలాడీలు పది పచ్చ లాడి ఓకే నెక్స్ట్ మెల్లగారు రెండవ చేయడము ఇక హలో ఏం కాదు ఏం కాదు నాన్సర్ మానేసియండి ఒకసారి రెడీ ఏం కాదు వన్ టూ త్రీ గో స్టార్ట్ స్లా ఏడు ఎర్ర లారీలు పది పచ్చ లారీలు 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 ఏడు ఎర్ర లారీ నేను అనవసరంగా నిన్న అనువే వండర్ఫుల్ అండి సూపర్ సూపర్ ఇద్దరు కూడా చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మంచి పాట డెడికేట్ చేస్తాను ఇద్దరికి ఓకేనా బాబాయ్ విన్నారు కదా మన వాళ్ళ టాలెంట్ ఎలా ఉందో చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం యార్ రెహమాన్ ఎస్ ఆంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామనే కార్యక్రమం వింటున్నారు భార్య భర్తతో అంటుంది ఏమని రేపు ఫ్రీ అయితే బట్టలు ఉతకండి లేకపోతే నేను ఉతుకుతా అని చెప్పేసి అన్నదన్నమాట మా వాడికి ఏమో అర్థం కాలేదు ఎర్లీ మార్నింగ్వి ఫోన్ ఏంట్రా ఈ ప్రాబ్లం ఏంటి అని అడిగాను ఏం లేదురా ఇంత నా భార్య కాల్ చేసిందిరా రేపు ఫ్రీ అయితే బట్టలు ఎత్తుకండి లేకుంటే నేను ఉతుకుతా అని చెప్పేసి అంది దీన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి చేసుకోవాల అయ్యో ఎవరు లైన్ లో వేరేలా సడన్ గా అవుతట్లా నేను ఎంత కన్ఫ్యూజ్ గాని ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు చెప్పున్నా ఓ సుగ్న గారా ఎలా ఉన్నారు సుగ్నగరు బాగున్నామా అంటే మీకు ఏం అర్థం ఇందులో ఏమను అవుతాకపోతా మేము అవుతాం చెప్పి అర్థం అంతేనా అంటే పాపం ఆమెనే ఉతుకుతాది బట్టలు అంతేనా లేక మనమ మామను ఉతుకుతాదంటా మావార్నితో చెప్పర్ది ఎంత బాగా అవుతున్నారు ఈరోజు మీరు అయితే ఏమండి సంక్రాంతికి సకినాలు చేశానండి ఒక రెండు టేస్ట్ చేస్తారా అని అడిగిందట వాము నీ సకినాలు తింటే నా ముందు పనులు ఊడిపోతాయి బంగారం అని చెప్పేసి అన్నాడు అన్నాడట నువ్వు తినలేదనుకో ఉన్న పనులు రాలిపోతాయి అని చెప్పేసి సామంధి ఏదైనా కూడా మగవాళ్ళు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తారండి కానీ ఆడవాళ్ళు రెండు చెవిలతో విని నోటితో వదిలేస్తారు అది పరిస్థితి ఓకే మరి సరదాగా మనం మాట్లాడుకుందాం ఈరోజు చెప్పండి చెప్పండి ఒకే ఒక డైలాగు ఇప్పుడు కొన్ని కొన్ని పదాలు ఉంటాయండి తెలుగులో ఆ పదాలు చాలా గమ్మత్గా ఉంటాయండి భర్త ఏడుస్తూ కూర్చున్న భార్యకు టీ ఇచ్చాడు అనేది ఒక రకంగా చెప్పొచ్చు ఇక్కడ ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు పండుగ కదా ఊరి నుండి మా చెల్లి వస్తుంది ఒక వారం రోజులు ఉంటుంది అనే ఈ పదం పండుగ కదా ఊరి నుండి మా చెల్లి వస్తుంది ఒక వారం రోజులు ఉంటుంది అనేది ఒక మాట ఏంటి ఏ మాట చెప్పండి పండుగ కదా ఊరి నుంచి మా చెల్లి వస్తుంది అని చెప్పి పండుగ కదా ఊరి నుండి మా చెల్లి వస్తుంది ఒక వారం రోజులు ఉంటుంది ఒక వారం రోజులు ఇది భర్త చెప్తే భార్యకు యొక్క కోపం అండి ఇదే మాట ఇదే మాట భర్త పండుగ కదా ఊరు నుండి మా చెల్లి వస్తుంది ఒక వారం రోజులు ఉంటుంది అని చెప్తే భర్త భార్యకు చెప్తే కోపం వస్తుంది కానీ ఇదే మాట పండుగ కదా ఊరు నుండి మా చెల్లి వస్తుంది ఒక వారం రోజులు ఉంటుంది అని భార్య చెప్తే భర్తకి ఎంత ఆనందం ఉంటుంది అంతే కదా ఎంత బాగా ఒప్పుకుంటారో మీరు మరదలు వస్తాయి ఏం కావాలి అన్ని మరదలు అడుగుతారు అది పెట్టి అని చెప్పి నేను నేను మినిమం ఇద్దరు ముగ్గురు మరదలుంటే చేసుకుంటానండి బాగుంటుంది నేను చాలా బాగా చూసుకుంటానండి నేను ఆ మధ్య కూడా చెప్పానన్నమాట నా భార్యని నేను ఎలా చూసుకుంటానంటే మా అత్త మామలు బాబు మా రెండో అమ్మాయిని కూడా నువ్వే చేసుకో అన్నట్టుగా చూసుకుంటాను ఫస్ట్ ఆమె ఎనివే ఏం సంగతిలో ఏం చేశారు ఇంట్లో ఈరోజు ఈరోజు సాతికాలు మామ తెలుసా మీకు సాతికాలు అంటే ఏంటది సాతికాలు ఏంటది సాతి సాతికాలు మామ సవతికాల్లా సాతికాలు సజ్జలతో చేస్తారు ఓ సాతిక పెద్ద రోల్లో వేసి వత్తుతారు కదా అవి ఇప్పుడు మనబుల్ చెట్లు చేసేస్తున్నారు ఎలా ఉంటాయి బాగుంటాయి అవి బాగుంటాయి సజ్జలు ఎన్ని రోజులైంది చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మా మమ్మీ సజ్జలతో ఒక రొట్టె వేసేదండి రొట్టె తోటి ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ ఏదో ఉండేదండి ఎంత బాగుండే ఎన్ని రోజుల తర్వాత గుర్తు చేశారు ఇప్పుడు షో అయిపోగానే మమ్మీ కాల్ చేస్తా అమ్మ సజ్జలు తెప్పి అని చెప్పేసి నేను ఈ సండే వచ్చేవారు ఖచ్చితంగా రొట్టె వేసి పెట్టాలి నువ్వు అని చెప్పేసి చెప్తా అనమాట అట్లా బాగుంది అంటే సాత్కాలంటే తెలియదు అండి మోసారి చెప్పండి ఏంటో అది సాతకల్ అంటే ఇప్పుడు నూడుల్స్ నే అప్పుడు సాతకల్ లాగా చేసుకునేది మామ ఓ అంటేనా అంతే కాని డిఫరెంట్ గా ఉంటాయి మామ పప్పులు చేసుకొని తింటారు నూడిల్స్ లాగే ఉంటాయి ఓకే సోజ్ పిండిరొetti వొత్తేటమే మనోగుల్ చిట్లల్లో పెట్టి ఓకే వండర్ఫుల్ అండి చాలా చక్కగా ఉంది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుగ్రశ్రీ గారు కొంచెం లేట్ గా కాల్ చేశారు ఈ రోజు పద్మజ గారు రెడీగా ఉన్నారు పింగ్ చేస్తూ ఉన్నారు షో టైంకి మీ ఇంట్లో పాత క్యాలెండర్ ఏం చేస్తున్నారమ్మా నన్నామావా పాతకాయలు బట్టల కింద వేసుకుంటామావా కొన్ని వాటిల్లో ముగ్గులు అవి ఉంటాయి కదా అవి ఎత్తి పెట్టుకుంటామావా ముగ్గులు చిట్కాలు ఉండే పేపర్లు ఎత్తి పెట్టుకుంటాము మిగిలిన పేపర్ మందంగా ఉండేటి బట్టల కింద వేసుకుంటాము వెరీ గుడ్ పాత క్యాలెండర్ ను దాన్ని ఏం చింపకుండా ఎవరెవరి బర్త్డే ఉందో దాని మీద ఒక మంచిగా పేపర్ మీద రాసి దాన్ని అతికించండి అక్కడ అవును కొత్త వాటి మీద కూడా రాసుకోవచ్చు కొత్త వాటి మీద డిస్టర్బ్ అయిపోతుంది కొత్త కొత్త వాటి మీద తిథులు నక్షత్రాలు అవన్నీ ఉంటాయి కదా పక్కన శుభముహూర్తం క్యాలెండర్ల మీద మా సెట్ చేసేసుకుంటే మార్నింగ్ ఉదయాన్నే ఏదైనా ఓ స్కెచ్ పెన్ తోట ఇట్లా మంచిగా రాసుకోండి స్కెచ్ పెన్ తోటి అలా ఒక రౌండ్ పెట్టేస్తే ఆ పక్కన రాసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ కొత్త క్యాలెండర్ మీద రాయొచ్చు నేను కూడా రాసే ప్రయత్నం చేశాను కానీ ఆ తిథులు నక్షత్రాలు వర్జాన్యమని చాలా చాలా ఫాలో అవుతానండి నేను ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళేటప్పుడు కూడా మంచి ముహూర్తం చూసుకునే బయటకు వెళ్తాను నేను మరి డైలీ వచ్చే వాటికి కూడా చూసుకొని రావాలంటే టైం కుదరదు కదా యా అట్లేం లేదు ఇప్పుడు చాలా మంది మనం బస్సులో ప్రయాణికులందరూ కూడా మంచి ముహూర్తం చూసుకునే ప్రయాణిస్తారు తెలుసా మీకు తెలియదు ఆ విషయం అలా చేసేటప్పుడు బస్సు మిస్ అయితే మామా మన టయానికి బుక్ చేసుకుని ఉంటాం బస్ అయినా కూడా అంటే ఏ రోజు ఏముంది ఇంట్లోంచి ఇంట్లో బయలుదేరే సమయాన్ని కూడా కొందరు చూసుకుంటారండి ఎనివే చాలా చక్కగా ఉంది మళ్ళీ రేపు మాట్లాడుకుందాం బోల్డ్ అని కబులు చెప్పుకుందాం సరేనా యా గారు బిగ్ 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 హాయ్ ఏం చేస్తున్నారు మైథిల్ గారు ఏముండారు ఓకే ఇక రేపటి తెలారిద్ద కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం సారీ ఈరోజు కొంచెం కొంచెం బిజీ బిజీ స్కెడ్యూల్స్ ఉన్నాయన్నీ కూడా బట్ ఈవెన్ దో ఎంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా కూడా మనసంతా కూడా లాగేస్తుంది సో రేపటి నుండి నాకు తెలిసి సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఒక సరికొత్త కార్యక్రమం వస్తుంది అది కూడా నాదే రికార్డెడ్ షో ఉంటుంది బట్ సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ కంటిన్యూ చేయడమా ఏంటి అనేది చెప్తాను మళ్ళీ రేపు అనౌన్స్ చేస్తాను బట్ రెండు గంటలు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యే లేదు నేను వదిలిపెట్టాను గాక వదిలిపెట్టాను ఓకేనా